కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా కొన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేయాలని బాపట్ల డిఎస్పి శ్రీనివాస్ పేర్కొన్నారు. అదేవిధంగా హోటళ్లు రెస్టారెంట్లు యథావిధిగా ఈ నెల 30 తేదీ వరకు పార్సిల్కు మాత్రమే అనుమతిని తెలిపారు. దీనికి దుకాణదారులు సహకరించాలని కోరారు. ప్రజలు సాధ్యమైన మేరకు ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించి కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. బాపట్ల టౌన్ బాపట్ల మండలంలో కరోనా కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్న దృష్ట్యా ఆల్రెడీ మన గౌరవ శాసన ఉపసభాపతి గారు వారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనరు పోలీసు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనిలో ఏంటంటే ఎక్కువగా టీ కొట్లు హోటల్స్ బార్బర్ షాపులు వీటి వలన ఏంటంటే క్లోజ్ ప్రాక్సిమిటీ దగ్గరగా ఉండటం ఎక్కువ గ్యాదరింగ్ అవ్వటం వలన ఈ యొక్క వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందనే దాని దృష్ట్యా రేపటి నుంచి నెలాఖరు వరకు వీటిని కర్ఫ్యూ టైంలో కూడా క్లోజ్ చేసి ఈ వైరస్ని మన కరోనా స్ప్రెడ్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా, ఈ సంబంధిత వ్యాపారస్తులు కూడా అర్థం చేసుకొని ఒక 10 రోజులు ఉంటే అది స్ప్రెడ్ కాకుండా చూస్తాం. మిగతా సమయంలో కూడా కరోనా టైంలో కర్ఫ్యూ లేని టైంలో కూడా అందరూ ప్రజలు ఎవరికాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఈ కరోనా స్ప్రెడ్ కాకుండా ఎవరైతే ప్రభుత్వ సూచనలు ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ వైరస్ని మనం స్ప్రెడ్ కాకుండా దానికి బలి కాకుండా అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వ్యాక్సిన్లు వచ్చినాయి, అందరూ వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాపట్ల ప్రజలు అర్థం చేసుకొని పోలీసు వారి విజ్ఞప్తి ప్రభుత్వం తరఫున కూడా చేస్తున్నాం. ఈ హోటల్స్ రెస్టారెంట్లు ఏదైతే పార్సిల్ సర్వీస్ చేసుకోవచ్చు, మిగతా బార్బర్ షాప్లు కూడా క్లోజ్గా చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 రోజులు వ్యాపారస్తులు సంబంధిత వ్యాపారస్తులు అర్థం చేసుకొని ఈ 30 నెలాఖరు 30 వరకు మూసేయవలసిందిగా కోరడం.